హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో మనము 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అప్డేట్ ఏపీ సెట్, తర్వాత ఏపీఆర్ సెట్, తర్వాత యూజీసీ ఎన్టీఏ నెట్ జూన్ సైకిల్ 2024 ఎగ్జామినేషన్ గురించి, లాస్ట్లో తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఏపీ సెట్, ఏపీఆర్ సెట్ 2024 ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవ్వచ్చా అని చాలామంది మాకు మెసేజ్ చేశారు. అయితే అందరికీ మేము చెప్పిన ఆన్సర్ ఏంటంటే 99% ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. నేను పర్సనల్గా కన్వీనర్తో కూడా మాట్లాడడం జరిగింది, సార్ కూడా చెప్పడం జరిగింది క్లియర్గా, ఏపీ సెట్ ఏపీఆర్ సెట్ ఎగ్జామినేషన్స్ 99% పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు చెప్పిన విధంగానే మై డియర్ ఫ్రెండ్స్ ఏపీ సెట్ యొక్క హాల్ టికెట్స్ ని రిలీజ్ చేసేశారు, ఏపీఆర్ సెట్ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ని కూడా రిలీజ్ చేసేశారు, యాజ్ వెల్ యాజ్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేసేశారు అఫీషియల్ వెబ్సైట్స్లో. చాలామంది ఈ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏపీఆర్ సెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే, ఏపీ సెట్ వచ్చేసి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్. దాని ద్వారా మీకు ఒక క్వాలిటీ సర్టిఫికేట్ లేకుంటే దాని ద్వారా ఒక ఎలిజిబిలిటీని మీరు సాధించవచ్చు వేరే ఎగ్జామినేషన్స్కి రాయడం కోసం. అయితే ఈ ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినప్పటికీ కూడా దీని ద్వారా ఎటువంటి జాబ్ రాదు కాబట్టి, ఇది కేవలం ఒక ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి దీన్ని యాజ్ యూజువల్గా ఆర్గనైజ్ చేసేస్తారు. ఈ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసేశారు కాబట్టి సో ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదని క్లియర్గా చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏపీ సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేస్తే యూ కెన్ డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ బై క్లికింగ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీకి ఎంటర్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక సపరేట్ వీడియో ద్వారా అందులోని ఇన్స్ట్రక్షన్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను. అయితే ఎగ్జామినేషన్ April 28 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ మోడ్, అంటే ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇంకొక పక్క ఏపీఆర్ సెట్ గురించి మనం మాట్లాడితే ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసేసారు మై డియర్ ఫ్రెండ్స్. May 2, 3, 4, 5 టోటల్గా 7 సెషన్స్ ద్వారా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆన్లైన్ మోడ్. అయితే దీని యొక్క హాల్ టికెట్స్ కూడా మనకు వెబ్సైట్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. యూ కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్, ఒకసారి చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఏపీఆర్ సెట్ యొక్క ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అయితే ఇది కాకుండా జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనకు మామిడాల జగదీష్ కుమార్ గారు, యూజీసీ చైర్మన్, ఒక ట్వీట్ చేయడం జరిగింది జస్ట్ 48 మినిట్స్ బ్యాక్. సో యూజీసీ నెట్ June 2024 అప్లికేషన్స్ని వితిన్ 1 or 2 డేస్, అంటే ఈరోజు నైట్ అన్న రిలీజ్ చేయొచ్చు లేదా టుమారో అన్న రిలీజ్ చేయొచ్చు, ఈరోజు రేపట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒక ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే దీనికన్నా ముందే దాదాపు 6 మంత్స్ బ్యాకే సో మనకు షెడ్యూల్ June 2024 నెట్ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్స్ని చెప్పడం జరిగింది. June 10 నుండి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి ఒక 2 వీక్స్ వరకు ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే అవకాశం ఉన్నట్టు దీనికన్నా ముందే ఇన్ అడ్వాన్స్గా టైం టేబుల్ని చెప్పేశారండి. అయితే ఈ ఎగ్జామినేషన్ మేబీ ఒక 1 week 10 డేస్ పాస్ట్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, కానీ ఎగ్జామినేషన్ మాత్రం ఆ డేట్స్లోనే ఆర్గనైజ్ అవుతుంది. June 2 నుండి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతాయి. దాని అప్లికేషన్స్ ఈరోజు చూడండి, ఎన్టీఏ విల్ లైక్లీ లాంచ్ ద అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫార్ ద యూజీసీ నెట్ June 2024 సైకిల్ సెషన్స్ బై టునైట్ ఆర్ టుమారో, ఈరోజు రేపట్లో 1 or 2 డేస్ అని చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో అప్లికేషన్ ప్రాసెస్ రిలీజ్ చేసేసిన తర్వాత చాలామందికి సీరియస్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. అయితే సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మేబీ 1 or 2 డేస్లో రిలీజ్ అయిపోతుంది, ఎగ్జామినేషన్స్ మాత్రం June 10 ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే లాస్ట్ అప్డేట్గా తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. అయితే లాస్ట్ టైం 2023 ఎగ్జామినేషన్ యొక్క మెంబర్ సెక్రటరీ, అంటే ఎగ్జామినేషన్ యొక్క చీఫ్ కన్వీనర్ అని చెప్పుకోవచ్చు ఆయన, సో ప్రొఫెసర్ సి మురళీకృష్ణ సార్ మై డియర్ ఫ్రెండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. అయితే సార్ రిటైర్ అయిపోయి దాదాపుగా 7 మంత్స్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్, మోర్ దాన్ 6-7 మంత్స్ అయిపోయింది సార్ రిటైర్ అయిపోయి. అయితే ఒక కొత్త ఆర్డర్ ద్వారా సో
ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఇప్పుడు తెలంగాణ సెట్ 2024 యొక్క కొత్త మెంబర్ సెక్రటరీ. సార్ని అపాయింట్ చేసింది కూడా 4వ తేదీన. అయితే దీనికి సంబంధించి ఆర్డర్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే, సో ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ని బేస్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకూడదు అంటున్నారు. అలా అయితే సో మన దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ని బేస్ చేసుకొని ఎన్టీఏ వాళ్ళు నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేశారు? అయితే ఇది నేను అదే చెప్పాను, ఇది ఒక జాబ్ ఓరియంటెడ్ నోటిఫికేషన్ కాదు కదండి, ఇది కేవలం ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. సో అందుకోసమే మేబీ 1 వీక్ 10 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు, లేదా మే 13 తర్వాత, ఎలక్షన్స్ తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ చేసినా మనకు హార్డ్లీ 1-2 వీక్స్ టైం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా 2-3 వీక్స్ టైం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అలా వేసుకున్నా కూడా మనకు నోటిఫికేషన్ అయితే త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రొఫెసర్ సి మురళీకృష్ణ సార్, ఎవరైతే ప్రీవియస్గా తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్ యొక్క మెంబర్ సెక్రటరీగా ఉన్నారో, ఆయన రిటైర్ అయిపోయారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2024 తెలంగాణ సెట్ యొక్క కొత్త మెంబర్ సెక్రటరీ వచ్చేసి జి నరేష్ రెడ్డి గారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సార్ ఈజ్ గోయింగ్ టు బి ద కన్వీనర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఏపీ సెట్, ఏపీఆర్ సెట్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే 100% లేదండి. హాల్ టికెట్స్, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కూడా వచ్చేసాయి. ఎన్టీఏ వాళ్ళు ఈ రోజు రేపట్లో అప్లికేషన్ ప్రాసెస్ని ఓపెన్ చేస్తారు. ఎన్టీఏ నెట్ 2024 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్ మనకు జూన్ 10 నుండి స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తెలంగాణ సెట్ 2024 అప్లికేషన్ కూడా మేబీ 1 వీక్ 10 డేస్ లేదా మ్యాక్సిమం ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ వితిన్ 1 మంత్లో ఈ నోటిఫికేషన్ రావడం అయితే 100%. సో ఈ నోటిఫికేషన్స్కి మనకు ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది జాబ్ ఓరియంటెడ్ నోటిఫికేషన్ కాదు, ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను అప్డేట్ ఇవ్వలేకపోయాను. దాని తర్వాత మనకు రంజాన్ కూడా 1 మంత్ పాటు నేను వేరే ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలో ఎంగేజ్ కావడం వల్ల సో నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ దట్, బట్ ఐ విల్ కంటిన్యూ టు గివ్ రెగ్యులర్ అప్డేట్స్ హియర్ ఆఫ్టర్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి, దానికి రెగ్యులర్గా మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ వేరియస్ అప్డేట్స్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.